అధ్యక్షుడు సభాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు మీ పేరు చెప్పాలి మీ అందరి అభిమాన నాయకుడు దుబ్బాక ఎన్నికతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని ప్రజలకు విశ్వాసాన్ని కలిగించినటువంటి నవనందన్ రావు గారు అదేవిధంగా ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ జెండాకు మేము వారసులం అని చెప్పి కేసీఆర్ గుండెల్లో బాకు దింపి ఈ రోజు అది తట్టుకోలేక ఆరోపణలు చేసి బయటికి వెళ్ళగొట్టినటువంటి కేసీఆర్ కు హుజూరాబాద్ లో గుణపాఠ అని చెప్పి బిడ్డ కాచుకో బీజేపీ వస్తా ఉంది తెలంగాణలో అని చెప్పి తెలంగాణ ప్రజలందరి యొక్క ఆకాంక్షను హుజూరాబాద్ ప్రజల ద్వారా తీర్పుతో ఈ రోజు తెలంగాణ ప్రజానీకానికి ఒక ధైర్యాన్ని గుండె ధైర్యాన్ని కాకుండా విశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని అన్నిటిని కలిగించినటువంటి ఈటల రాజేందర్ గారికి హుజూరాబాద్ శాసనసభ్యులే కాదు గతంలో మంత్రిగా చాలా సార్లు పనిచేశారు అపోజిషన్ లో పనిచేశారు రూలింగ్ లో పనిచేశారు తెలంగాణ వచ్చిన తర్వాత అదేవిధంగా వెతుకుంటున్న పెద్దలందరూ రవీందర్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి అన్న గారు అందరు వెతుకుంటున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందరున్నటువంటి అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు అందరికీ నాయక నమస్కారం రఘునందన్ గెలిచి 1 ఇయర్ అయింది సంవత్సరం పూర్తి చేసుకున్నాడు 1 ఇయర్ లో శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఇంత సమయం ఇచ్చినా ఇంత సమయం ఇచ్చినా ఏ సమయం ఇచ్చినా అవతల వాళ్లకు జవాబు చెప్పడానికి తడుముకునే విధంగా ఈరోజు అసెంబ్లీలో ఎదురు ప్రశ్నిస్తా ఉన్నాడు వాటికి జవాబు చెప్పలేకపోతూ మైకులు కట్ చేసినటువంటి అధికార పార్టీ నాయకులు మీరు మైకులు కట్ చేసినా ఏం కట్ చేసినా మా గొంతుకను వినిపించక మానము అని ప్రజల యొక్క సమస్యలను మీ ముందుకు ప్రజల యొక్క అసెంబ్లీ ద్వారా మిమ్మల్ని ప్రశ్నించక మానము అని ఈరోజు అసెంబ్లీ ద్వారా మరి అంతకుముందు రాజసింగ్ గారు రఘునందన్ గారు ఇప్పుడు వారికి తోడుగా సీనియర్ గా అన్ని విధాలుగా అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు వారికి తోడయ్యారు కేసీఆర్ ఆటలిగా సాగవు కేసీఆర్ నాటకాలిగా సాగవు కేసీఆర్ మోసాలిగా సాగవు కేసీఆర్ అబద్ధాలిగా సాగవు ఎన్ని రకాలుగా నువ్వు మోసం చేయి చూసినా ఎన్ని అబద్ధాలను మాట్లాడ చూసినా నీవిగా సాగవు హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినాని కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కదా మొట్టమొదటిసారి బయటకు వచ్చింది ఏ ఎన్నికల్లో ఓడిపోతారో గెలిచినప్పుడే బయటకు వచ్చింది ఓడిపోయినప్పుడు రాలే కానీ ఓడిపోయినాక 2-3 రోజులు తేరుకొని దీన్ని ఎట్లనన్నా ఈటల రాజేందర్ గారి గెలుపు ఇదొక గెలుపు కాదు ఏదో దాన్ని దారి మళ్లితమైనటువంటి ఏషాలు ఎనిక పోయిండు ఏషాలు ఎనిక పోయి బోర్ల బొక్కల పడ్డారు అన్ని అబద్ధాలే మళ్ళీ దాంట్లో అన్ని అబద్ధాలే అన్ని మోసాలే ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన మాటలు ఆయన బాధ ఆయన కష్టము ఆయన ఏమంటున్నాడు ఒక్క ఎలక్షన్ ఏదో ఎలక్షన్ పోతేంది ఉంటేంది ఎన్నో పోతాయి ఎన్నో వస్తాయి ఎన్నో దీంట్లో ఏమన్నాడు మరి గంధదానికి ఎందుకయ్యా గంధగానే ఉరుకులాడుతుంది మొత్తం హుజూరాబాద్లను మొత్తం నీ మంది నీ మంది మార్బలం నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ కార్పొరేషన్లు కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్ ప్రతి ఒక్కరిని కూడా సర్పంచులు వీళ్ళు వారిని వదిలిపెట్టకుండా ఊరూరికి ఇంటింటికి కాపరా పెట్టి అందరిని భయపరిచి బిడ్డా మీరు కదా ఓటేసే చూడండి లక్షలు పెట్టి ఒక్కొక్కరిని కొంటే కూడా ఒక్కొక్కరి నాయకులను నువ్వు కొనుక్కుంటే కూడా హుజూరాబాద్ ప్రజలు మాకు ఆత్మ గౌరవం ఉన్నది ఆత్మ గౌరవం కోసం తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాం
ఈరోజు తెలంగాణ బిడ్డ ఇటద రాజేందర్ గారికి ఇంత పెద్ద ఎత్తున అవమానం చేస్తుంటే బిట్టాని నొదిలిపెట్టం నిన్ను ఓడిస్తాం నీ డబ్బులు తీసుకుంటాం నిన్ను ఓడిస్తామని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని ఏమన్నారు ప్రజలు ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు కేసీఆర్ ఇంటికి వెళ్ళా ఇవన్నీ మనల్ని దోచిన పైసలు మనల్ని దోపిడి చేసి మన డబ్బులు మాకే ఇచ్చి ఓటు దండుకుంటుండు అంటే ఎంత చైతన్యం ఉందో హుజూరాబాద్ ప్రజల్లో ఒక్కసారి మనము వనందని కూడా రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి హుజూరాబాద్ ప్రజలకి వాళ్ళ ఆత్మ గౌరవానికి ఇచ్చేటువంటి తీర్పుకి అంత పెద్ద చైతన్యవంతమైనటువంటి ఆ ప్రజల తీర్పు కేవలం హుజూరాబాద్ ప్రజల తీర్పు కాదు కేవలం ఈట రాజేందర్ గారి యొక్క గెలుపు ఒకటే కాదు తెలంగాణ ప్రజల గెలుపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గెలుపు ఇది ఈ రోజు కేసీఆర్ పక్కనే ఉండొచ్చు వాళ్ళు మనసులో సంతోషపడుతున్నారు బాగా ఓడింది బిడ్డ బుద్ధి రావాలి మేమంటే లెక్కలేదు కేసీఆర్ కు మమ్మల్ని రేపొద్దున ఎమ్మెల్యేలను మిక్స్కోవాలి మంత్రులను మిక్స్కోవాలంటే ఈ హుజూరాబాద్ లో ఓడిపోతేనే మాకు విలువ పెరుగుతుంది మా విలువకు మాకు ఒక గుర్తింపు ఉంటుందని ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రులు భావించిన వాళ్ళు ఆడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీ కానీ ప్రతి ఒక్కరు భావించినటువంటి వాళ్ళు మేమంటే ముఖ్యమంత్రి గారికి లెక్కలేదు మాకు సమయం ఏడు గేట్ కాలికి రానియడు అపాయింట్మెంట్లు ఉండవు ఆయన దయ తెలిస్తే మా ముఖం చూడాలి ఆయన ముఖం మేము చూడాలి లేకపోతే లేదు ఈరోజు ఎందుకు వచ్చింది ఇంతగానో మార్పు అయిన లోపల ఒక్క ఈటల రాజేందర్ గారి గెలుపుతో ఈరోజు కళ్ళు బైర్లు అమ్మి ముఖ్యమంత్రి గారు రోజు ప్రెస్ మీట్ పెడతా నేను రోజు మాట్లాడుతున్నటువంటి స్థాయికి దిగజారినంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఒక్కసారి మనమంతా కూడా ప్రతి ఒక్కరం ఇక్కడ గెలిపించిన దుబ్బాక ప్రజలు అక్కడ గెలిపించిన హుజూరాబాద్ ప్రజలు ఈరోజు తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఆయన సొంత జిల్లా దుబ్బాకలో గుణపాఠం చెప్పిండు పక్కన గజ్వేల్ కానుకొని ఉంది సిరిసిల్ల కానుకొని ఉంది సిద్దిపేట కానుకొని ఉన్నటువంటి దుబ్బాకలో ఆ రోజు గుణపాఠం చెప్పిండు మరి ఈరోజు మాదే కరీంనగర్ మమ్మల్ని కాదని ఎక్కడ పోతారు మా అంత డబ్బు ఈ రాష్ట్రంలో కానీ దేశంలోనే ఓట్లకు నోటించటోళ్ళు ఎవరు లేరు మా అంత ఎవరు ఇస్తారు ఎట్లకెళ్ళేస్తారు బిడ్డ నీ నోట్లకి ఓట్లు వేయరని ప్రజలు తేల్చేసిండు హుజూరాబాద్ ప్రజలు తేల్చేసిరని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా